విశాఖ ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో గ్యాస్ లీకేజీ దుర్ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సాకే శైలజనాథ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పెందుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆడారి రమేష్ నివాసంలో శైలజనాథ్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పక్షాన నిర్వాలి కానీ పాలిమర్స్ కంపెనీ పక్షాన నిలబడకూడదని విమర్శించారు. 12 మంది మృతికి వందలాది మంది అస్వస్థతకు గురవడానికి కారణమైన ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యానికి అదుపులో తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక్కడ పంచాయతీలు నెగోషియేషన్లు ఇవన్నీ కూడా చట్టం చేస్తుంది కదా, అనుకుంటాం చేస్తుంది. అట్లాగే మరింత రక్షణతో ఇక్కడ కార్యక్రమాలు చేయడం ఒకటి, ఈ 15,000 మందిని చూసుకునే బాధ్యత ఈ ఫ్యాక్టరీ యాజమాన్యానిది అనే విషయాన్ని స్పష్టంగా ప్రభుత్వం నిర్దేశించాలని మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. కోటి రూపాయలు ఇస్తే ప్రతిపక్షాలకి కడుపు పంటతో మాట్లాడతారు. ఎందుకు కడుపు పంట? ఇక్కడ కడుపు కోత ప్రజలకు ఇక్కడ ఉంది. మంత్రుల్ని కోరుతా ఉన్నా, మీ ప్రభుత్వానికి అన్ని విషయాల్ని కరెన్సీతో చూడడం అలవాటు అయిపోయాయి. ప్రాణాలని చావుల్ని కూడా మీరు కరెన్సీతో చూస్తూ ఉన్నారు. మీరు నిన్న వచ్చి పడుకుంటామని ఇక్కడ చెప్పారు, ఫ్యాక్టరీ లోపల పడుకోవాల్సింది. పడుకుని ఎవరిని బ్లఫ్ చేద్దామని రమేష్ కుమార్ గారు నిలబడాలి. రమేష్ నాయుడు గారు చెప్పండి. చెప్తా మెమరీగా చెప్తాను. ఈ ఎల్జీ ఫ్యాక్టరీలో జరిగిన గ్యాస్ ప్రమాదాన్ని కాంగ్రెస్ చాలా తీవ్రంగా పరిగణించింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఆయన కేజీహెచ్ హాస్పిటల్కి పోవడం, మన అక్కడ బాధితుల్ని కలవడం, వాళ్ళ బాధలు వినడం, కొద్దిమందికి కాంగ్రెస్ పార్టీగా కూడా మీకు పని చేసి పెడతామని కానీ ప్రధానంగా ఇక్కడ అడిగే మాట ఉంటుంది, ఈ ప్రభుత్వాలు ప్రజల పక్షాన నిలబడమని కోరుతా ఉన్నాం, బాధితుల పక్షాన నిలబడమని కోరుతా ఉన్నాం. చట్టబద్ధంగా వాళ్ళకి ఏమి రావాలో దిప్పించాల్సిన అవసరం ఉంది. 12 మంది చనిపోవడానికి కారణమైన సంఘటనకి పనిచేస్తున్నారు కదా, అందుబాటు దూరంలో చేదు రూమ్లో పనిచేస్తూ ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావాల్సింది, ప్రజలతో ఇక్కడ మాట్లాడాల్సింది. ఇక్కడ మాట్లాడకుండా లాంజ్లో ఫ్యాక్టరీ ప్రతినిధులతో మాట్లాడడం అన్నది ఏ సందేశాన్ని ఇవ్వాలనుకుంటారు అంటే, జగన్ రెడ్డి ప్రభుత్వం, జగన్ రెడ్డి మంత్రులు మేము యాజమాన్యంతో కలిసిస్తామని చెప్పాలనుకున్నారని నేను నాకు కలిగిస్తాను. కాబట్టి తక్షణం యాజమాన్యాన్ని అదుపులోకి తీసుకోవాలి, పరిశీలించాలి, చట్టబద్ధంగా ఏ కార్యక్రమాలు చేయాలో ఆ కార్యక్రమాలు చేయాలి. నేను చూస్తే నాకు సెక్షన్ 500 రూపాయలు, 1,000 రూపాయలు, 6 నెలలు, సంవత్సరం ఈ కేసుల్ని దాంట్లో భయపెట్టాలి. స్కూటర్ యాక్సిడెంట్ అయితే స్కూటర్ని తీసుకెళ్ళి అక్కడికి ఆఫీస్ పోలీస్ స్టేషన్లో పెట్టుకోవాలి. కాబట్టి ప్రజల పక్షాన్ని వ్యవహరించమని, దానికోసం మీకు ఓట్లు వేశారని, పరిపాలనలో భాగంగా ప్రజల ప్రాణాలని సంక్షేమాన్ని కాపాడే బాధ్యత